Everybody, good morning. Welcome to Electrician Academy channel. Manamu mana channel lopala chaala kaalam nundi mee telusu mee andariki basic concept develop cheyadam kosamu anni videos upload cheyadam jarugutundi. Ee videos lopala ippudu manaki all competitive exams edaithe raayabothunnatundi competitive exams prepare ayye vallu unnaru. ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసము లెసన్స్కి సంబంధించినటువంటి అన్ని పాయింట్స్ పాయింట్ టు పాయింట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము చెప్పేటువంటి డిసి జనరేటర్కి సంబంధించి టైప్స్ ఆఫ్ జనరేటర్స్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మనము డిసి షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. తర్వాత వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని మనకు సంబంధించినటువంటి ఎలక్ట్రిషియన్ లెసన్స్ అన్నీ బాగా నేర్చుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల మీరు సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాను. మనం లేట్ చేయకుండా వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనము చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే డిసి షార్ట్ షంట్. షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్. ఏం చేస్తున్నామండి? డిసి షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్ గురించి మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ముందుగా షార్ట్ షంట్ జనరేటర్ యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం గీద్దాం. ఇది జనరేటర్ టైప్స్ లోపల ఏ టైప్ ఆఫ్ జనరేటర్ అండి? డిసి కాంపౌండ్ జనరేటర్. కాంపౌండ్ జనరేటర్ని మనము రెండుగా డివైడ్ చేసామని చెప్పడం జరిగింది. దాంట్లో కూడా ఏంటి, ఒకటి డిసి లాంగ్ షంట్ కాంపౌండ్ జనరేటర్ అండ్ డిసి షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్. మనము ఆల్రెడీ లాంగ్ షంట్ కాంపౌండ్ జనరేటర్ ఏదైతే ఉన్నదో అది ముందు క్లాస్ లోపల నేర్చుకున్నాం. ఇప్పుడు డిసి షార్ట్ షంట్ జనరేటర్ గురించి మనము చెప్పుకోబోతున్నాము. సీ హియర్, మీకు బోర్డు మీద కనబడేటువంటి సర్క్యూట్ డయాగ్రామ్ ఏదైతే ఉందో ఇది డిసి షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్. మనము కాంపౌండ్ జనరేటర్ అని దేన్ని అంటాము అనే వీటి విషయాన్ని ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫీల్డ్ వైండింగ్ ఏదైతే ఉంటుందో ఈ ఫీల్డ్ వైండింగ్ని టూ పార్ట్స్గా డివైడ్ చేస్తాం. ఫీల్డ్ వైండింగ్ని రెండు పార్ట్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది. రెండు పార్ట్స్గా డివైడ్ చేసినటువంటి ఫీల్డ్ వైండింగ్ని ఫన్ సమ్ పార్ట్ని సిరీస్లోనూ సమ్ పార్ట్ని ప్యారలల్లోనూ కనెక్ట్ చేస్తాం. సమ్ పార్ట్ని సిరీస్లోనూ సమ్ పార్ట్ని ప్యారలల్లోనూ కనెక్ట్ చేస్తాం. సో ఫీల్డ్ వైండింగ్ టూ పార్ట్స్గా డివైడ్ చేసి సిరీస్లోను అండ్ ప్యారలల్లోను కనెక్ట్ చేసినటువంటి ఈ టైప్ ఆఫ్ జనరేటర్ని మనం ఏమంటున్నామంటే కాంపౌండ్ జనరేటర్ అంటున్నాం. ఈ కనెక్ట్ చేసినటువంటి ఫీల్డ్ వైండింగ్ ఏదైతే ఉందో ఇక్కడ మనము కేవలము అక్రాస్ ద ఆర్మేచర్ మాత్రమే కనెక్ట్ చేసినాము. ఫీల్డ్ వైండింగ్ ఏ ఫీల్డ్ వైండింగ్ని ఇక్కడ మనము
షంట్ ఫీల్డ్ వైండింగ్ ఏదైతే ఉన్నదో ఈ షంట్ ఫీల్డ్ వైండింగ్ ను ఎక్రాస్ ఆర్మేచర్ మాత్రమే కనెక్ట్ చేసినము ఈ టైప్ ఆఫ్ జనరేటర్ ని మనము షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్ అనడం జరుగుతుంది దీంట్లోపల వైండింగ్ డీటెయిల్స్ వస్తే సిరీస్ వైండింగ్ వచ్చేసి సిరీస్ వైండింగ్ వచ్చేసి ఏ విధంగా ఉంటదండి లెస్ నంబర్ ఆఫ్ టన్స్ విత్ థిక్ వైర్ తో ఉంటది లెస్ నంబర్ ఆఫ్ టన్స్ విత్ థిక్ వైర్ తోటి అదే విధంగా షంట్ వైండింగ్ వచ్చేసి మోర్ నంబర్ ఆఫ్ టన్స్ with thin wire తో కనెక్ట్ చేయబడి ఉంటది సో వైండింగ్ ని 2 పార్ట్స్ చేసామని చెప్పుకున్నాం కదండి ఈ 2 పార్ట్స్ వైండింగ్ లోపల మనకి సిరీస్ వైండింగ్ ఏదైతే ఉన్నదో సిరీస్ వైండింగ్ లెస్ నంబర్ ఆఫ్ టర్న్స్ విత్ థిక్ వైర్ తోటి అదే విధంగా షంట్ వైండింగ్ ఏదైతే ఉన్నదో ఈ షంట్ వైండింగ్ వచ్చేసి ఏ విధంగా ఉంటది మోర్ నంబర్ ఆఫ్ టర్న్స్ విత్ థిన్ వైర్ తో వైండింగ్ చేయబడి ఉంటది వైండింగ్ చేయబడి ఉండి కనెక్షన్ వచ్చేసి ఏ విధంగా ఉంటది షంట్ వైండింగ్ కనెక్టెడ్ అక్రాస్ ఆర్మేచర్ ఓన్లీ షంట్ వైండింగ్ కనెక్టెడ్ అక్రాస్ ఆర్మేచర్ షంట్ వైండింగ్ మనం కనెక్ట్ చేసినటువంటి షంట్ వైండింగ్ ఏదైతే ఉందో ఇది కేవలము ఆర్మేచర్ వైండింగ్ కు మాత్రమే పారలల్ లో కనెక్ట్ చేయబడి ఉంటది ఇదే సిరీస్ వైండింగ్ వచ్చేసి సిరీస్ వైండింగ్ వచ్చేసి ఇన్ సిరీస్ with the combination of armature and shunt winding so ippudu manamu em explain chesaranu nenu meeku ఏదైతే షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్ ఉందో దీని కనెక్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చూడండి ఇక్కడ మనకి ఆర్మేచర్ ఉంది ఈ ఆర్మేచర్కు ప్యారలల్గా కేవలం ఆర్మేచర్కు ప్యారలల్గా మాత్రమే షంట్ వైండింగ్ కనెక్ట్ చేయబడి ఉన్నది ఈ రెండింటి కాంబినేషన్కి సిరీస్ వైండింగ్ సిరీస్ లోపల కనెక్ట్ చేయబడి ఉన్నది ఈ టైప్ ఆఫ్ కనెక్షన్ను మనం ఏమనుకుంటున్నాం ఇక్కడ అంటే డిసి షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్ అని చెప్పుకోవడం జరుగుతుంది ఇప్పుడు నేను బోర్డు మీద నోట్ చేసినటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీరు పాయింట్ వైజ్గా ఖచ్చితంగా నోట్ చేసుకొని పెట్టుకోండి తర్వాత మనం ఇప్పుడు దీంట్లోపల వోల్టేజ్ డివిజన్ ఎలా ఉంటుంది కరెంట్ డివిజన్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చూద్దాం దేంట్లోపల షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్ లోపల వోల్టేజ్ ఎలా డివైడ్ అవుతుంది కరెంట్ ఎలా డివైడ్ అవుతుంది దీనికి సంబంధించినటువంటి ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్ లోపల ఉన్నటువంటి పార్ట్స్ కి చూడండి ఏదైతే ఉందో ఇది మనము షంట్ ఫీల్డ్ వైండింగ్ అని చెప్పుకోవడం జరిగింది ఈ షంట్ ఫీల్డ్ వైండింగ్ ని మనము ఆర్ఎస్హెచ్ తో ఇండికేట్ చేస్తాం ఇక్కడ మనకి సిరీస్ ఫీల్డ్ వైండింగ్ ఉంది సిరీస్ ఫీల్డ్ వైండింగ్ ని RSE సిరీస్ కాబట్టి RSE తో ఇండికేట్ చేస్తాము ఇక్కడ మనకి లోడ్ ఉన్నది కాబట్టి దీన్ని లోడ్ అంటాము ఆర్మేచర్ లో ఉన్నటువంటి రెసిస్టెన్స్ ని ఆర్మేచర్ అంటాం రైట్ ఇక్కడ కరెంట్ అండ్ వోల్టేజ్ ఈ రెండింటి కేసులు మనము విడివిడిగా అబ్జర్వ్ చేద్దాం ఏది
షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్ లోపల కరెంట్ ఏ విధంగా డివైడ్ అవ్వబోతుంది, అదేవిధంగా ఓల్టేజ్ ఏ విధంగా మూవ్ అవుతుంది అనే దాన్ని మనము విడివిడిగా గమనించి చూద్దాం. చూడండి, ఏదైతే ఆర్మేచర్ ఉందో కరెంట్ అనేది మనకు ఆర్మేచర్లో స్టార్ట్ అవుతుంది. ఆర్మేచర్లో స్టార్ట్ అయినటువంటిది ఐఏ కరెంట్, ఐఏ కరెంటు ఆర్మేచర్లో జనరేట్ అయ్యి మూవ్ అవుతుందండి. ఈ మూవ్ అయినటువంటి ఐఏ కరెంట్ ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడ ఉన్నటువంటి జంక్షన్ పాయింట్ వరకు ఐఏ కరెంట్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఈ జంక్షన్ పార్ట్ లోపల మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ మనకి రెండు పాత్లు ఉన్నాయి, ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంది, ఒకటి స్ట్రైట్గా పైకి వెళ్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి పాత్ షంట్ ఫీల్డ్ వైండింగ్కి వెళ్తుంది, డైరెక్ట్గా పైకి ఉన్నటువంటిది సిరీస్ ఫీల్డ్ వైండింగ్లోకి వెళ్తుంది. అంటే ఈ ఐఏ కరెంట్ ఎక్కడైతే ఉన్నదో ఈ జంక్షన్ పాయింట్ లోపల, జంక్షన్ పాయింట్ లోపల ఐఏ కరెంట్ అని రెండుగా డివైడ్ అవుతుంది. రెండుగా డివైడ్ అయ్యి షంట్ ఫీల్డ్ వైండింగ్లోకి కొంత కరెంట్ వెళ్తుంది, దీన్ని ఐఎస్హెచ్ అంటున్నాం. కరెంట్ ఇన్ షంట్ ఫీల్డ్ వైండింగ్ కాబట్టి ఐఎస్హెచ్ అంటున్నాం. అదేవిధంగా సిరీస్ ఫీల్డ్లోకి వెళ్ళేటువంటి కరెంట్ మనకి సిరీస్ కాబట్టి ఐఎస్సి అంటున్నాం. ఇదే ఐఎస్సి కరెంటు ఇక్కడ నుండి వచ్చి స్ట్రైట్గా లోడ్లోకి వెళ్తుంది. లోడ్లోకి వెళ్ళినటువంటి కరెంటును మనము ఐఎల్ అని చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత కరెంటును మనం జాగ్రత్తగా గమనిస్తే ఐఎస్సి అండ్ లోడ్ అంటే ఏది, సిరీస్ ఫీల్డ్ వైండింగ్ అండ్ లోడ్ రెసిస్టెన్స్ రెండు కూడా మనకి సిరీస్ లోపల ఉన్నాయి, సిరీస్ లోపల ఉన్నాయి. కాబట్టి ఈ కరెంటు సేమ్ కరెంటు ఫ్లో అవుతుంది. కాబట్టి మనకి షార్ట్ షంట్ జనరేటర్ లోపల ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐఎస్సి అవుతుంది. ఐఎల్ ఈజ్ ఈక్వల్ టు ఐఎస్సి అవుతుంది. ఇక్కడ ఐఏ అనేటువంటి కరెంటు రెండుగా డివైడ్ అయింది, రెండుగా డివైడ్ అయ్యి ఐఎస్హెచ్ గాను ఐఎస్సి గాను విడిపోయింది. కానీ ఇక్కడ ఐఎస్సిని ఐఎస్హెచ్ని కలిపితే మళ్ళీ ఐఏకి ఈక్వల్ అవుతుంది. సో ఐఏని మనము ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఐఎస్హెచ్ ప్లస్ ఐఎస్సిగా రాసుకోవచ్చు. ఇవి కరెంటు డివిజన్. దేంట్ లోపల మనకి షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్ లోపల వచ్చేటువంటి కరెంటు డివిజన్. ఇప్పుడు దీన్ని మనము వోల్టేజ్ ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ డ్రాప్ అవుతుంది అనేది చూద్దాం. ఈ జనరేటర్ లోపల వోల్టేజ్ జనరేట్ అయ్యేది మనకి ఎక్కడండి, ఆర్మేచర్లో. ఆర్మేచర్లో జనరేట్ అయినటువంటి వోల్టేజ్ని మనము ఈజీతో ఇండికేట్ చేస్తాం. ఇప్పుడు ఈ ఈజీ ఎంత అంటే ఆర్మేచర్ లోపల ఎంత వోల్టేజ్ జనరేట్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం కనుక్కుంటాం. కనుక్కునే ముందు వోల్టేజ్ ఎక్కడెక్కడ వెళ్తుంది, ఎక్కడెక్కడ డ్రాప్ అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం క్షుణ్ణంగా గమనించాలి. చూసినట్టయితే ఈజీలో జనరేట్ అయినటువంటి వోల్టేజ్, ఆర్మేచర్లో జనరేట్ అయినటువంటి ఈజీ వోల్టేజ్ ఫస్ట్ ఆర్మేచర్ వైండింగ్లో డ్రాప్ అవుతుందండి. ఆర్మేచర్ వైండింగ్లో నుండి వచ్చేసి స్ట్రైట్గా ఇది మనకి ఆర్ఎస్ఈ అంటే సిరీస్ ఫీల్డ్ వైండింగ్లోకి ఎప్పుడైతే వెళ్తుందో, సిరీస్ ఫీల్డ్ వైండింగ్లోకి వెళ్ళే ముందు సిరీస్ ఫీల్డ్ వైండింగ్లో కూడా కొంత వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. ఎందుకంటే ప్రతి సిరీస్ దగ్గర, ప్రతి రెసిస్టెన్స్ దగ్గర, ప్రతి సిరీస్ పాయింట్ దగ్గర ఏమవుతుంది అంటే వోల్టేజ్ డ్రాప్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ సిరీస్ ఫీల్డ్లో కొంత వోల్టేజ్ డ్రాప్ అవుతుంది. ఈ రెండు డ్రాప్స్ పోను రిమైనింగ్ వోల్టేజ్ ఎక్రాస్ లోడ్కి వెళ్తుంది. లోడ్ దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్ని మనము టెర్మినల్ వోల్టేజ్ వీతో ఇండికేట్ చేయడం జరిగింది. ఇక్కడ అదేవిధంగా ఈ షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ వోల్టేజ్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ వోల్టేజ్ రెండు పారలల్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండు వోల్టేజెస్ సేమ్ ఉంటాయి. ఏ వోల్టేజ్ అండి, ఆర్మేచర్ వోల్టేజ్, ఆర్మేచర్ డ్రాప్ వోల్టేజ్ ఎంత ఉందో మనకి, అదేవిధంగా షంట్ ఫీల్డ్ రెసిస్టెన్స్ వోల్టేజ్ కూడా ఆర్మేచర్లో జనరేట్ అయినటువంటి వోల్టేజ్కు ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు మనము ఈజీ ఏదైతే ఉన్నదో జనరేటెడ్ వోల్టేజ్ ఇన్ షార్ట్ షంట్ జనరేటర్కి ఈఎంఎఫ్ ఈక్వేషన్ రాస్తున్నాం.
రాసే ముందు అన్ని డ్రాప్స్ చూడండి, ఎక్కడెక్కడ డ్రాప్ అయింది. మొదటిది ఆర్మేచర్లో, ఆర్మేచర్ వోల్టేజ్ డ్రాప్. రెండవది సిరీస్ ఫీల్డ్ లోపల, సిరీస్ ఫీల్డ్ వోల్టేజ్ డ్రాప్. రిమైనింగ్ వన్ లోడ్కి వెళ్ళింది. ఈ రెండు మూడు పోను బ్రష్లో కూడా కొంత వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది, దీన్ని బ్రష్ వోల్టేజ్ డ్రాప్ అంటాం. దట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 2 వోల్ట్స్. ఇప్పుడు ఈఎంఎఫ్ ఈక్వేషన్ రాద్దాం. ఈజీ ఈజ్ ఈక్వల్ టు మొదట టర్మినల్ వోల్టేజ్ వి ప్లస్ ఆర్మేచర్ డ్రాప్ ప్లస్ సిరీస్ ఫీల్డ్ డ్రాప్ ప్లస్ బ్రష్ డ్రాప్. దీన్ని మనము ఈక్వేషన్స్లో కదా రాస్తే ఈజీ ఈజ్ ఈక్వల్ టు వి అదేవిధంగా ఉంటుంది. ఈ ఆర్మేచర్ డ్రాప్ అంటే ఆర్మేచర్ వోల్టేజ్ వి ఈజ్ ఈక్వల్ టు ఆర్మేచర్ కరెంట్ ఇంటూ ఆర్మేచర్ రెసిస్టెన్స్, ఆర్మేచర్లో వోల్టేజ్ డ్రాప్. అదేవిధంగా సిరీస్ ఫీల్డ్ లోపల వోల్టేజ్ డ్రాప్ ఈజ్ ఈక్వల్ టు సిరీస్ ఫీల్డ్ రెసిస్టెన్స్ ఇంటూ సిరీస్ ఫీల్డ్ కరెంట్. సో ఆర్మేచర్ వోల్టేజ్ డ్రాప్ని ఐఏఆర్ఏగా రాస్తున్నాం, ప్లస్ సిరీస్ ఫీల్డ్ డ్రాప్ని ఐఎస్ఈఆర్ఎస్ఈగా రాస్తున్నాం, రిమైనింగ్ బ్రష్ డ్రాప్. ఈ మూడు డ్రాప్లు కలిపితే మనకు వచ్చేది ఏంటిది అంటే షంట్ ఫీల్డ్. ఏది షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్ లోపల ఏదైతే ఉన్నదో షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్కి ఈఎంఎఫ్ ఈక్వేషన్ని మనము ప్రతిపాదించడం జరిగింది. ఏంటి ఆ ఈక్వేషన్ అనేది ఇంకోసారి చూద్దాం. ఈజీ ఈక్వల్ టు వి ప్లస్ ఐఏఆర్ఏ, ఐఏఆర్ఏ అంటే ఆర్మేచర్లో అయ్యేటువంటి వోల్టేజ్ డ్రాప్, ప్లస్ ఐఎస్ఈఆర్ఎస్ఈ, ఐఎస్ఈఆర్ఎస్ఈ అంటే సిరీస్ ఫీల్డ్ లోపల వచ్చేటువంటి వోల్టేజ్ డ్రాప్, అదేవిధంగా బ్రష్లో వచ్చేటువంటి 2 వోల్ట్స్ డ్రాప్. ఇది షార్ట్ షంట్ కాంపౌండ్ జనరేటర్కి ఈఎంఎఫ్ ఈక్వేషన్. అదేవిధంగా ఇప్పటికీ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్కి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశాన్ని పొందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.